భావిస్తూ ఈనాడు ఇక్కడికి నేను రావడం జరిగింది. అంటే ఒకరిని తీసిపారేయటం కాదు, ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన హేమ హేమీలందరూ కూడా ఎవరెవరైతే సన్మాన గ్రహీతలు ఇక్కడికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళ వాళ్ళ ఒక వృత్తుల్లో, అంటే కేవలం నటీనటులనే కాకుండా అన్ని రంగాల వాళ్ళని కూడా తీసుకొచ్చి అటు నాటకాలు కానివ్వండి, లేకపోతే సమాజానికి మంచి చేసిన ఒక అధికారులు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ సన్మానం చేయడం అంటే మాటలు కాదు. సో అటు అలా ఈ యొక్క కార్యక్రమం వాళ్ళందరూ కూడా మహానుభావులు, అటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు ఎంతో కొంత స్వార్థం ఉంది. నాను స్వార్థం ఎక్కడి నుంచి బయలుదేరుతుందంటే, మనిషి కోరనుంది తను, అంటే దేవుడిని మనం చెప్పినట్టు దేవుడిని కరుణించమన్నాడు అంతేకాని కనిపించమని కాదన్నట్టు, దేవుడు ఎక్కడ లేడు, మన కృషిలో ఉన్నాడు, మన క్రమశిక్షణలో ఉన్నాడు, మన ఆలోచనలో ఉన్నాడు, మన నడతలో ఉన్నాడు, మన చేసే ప్రతి పనిలో ఉన్నాడు. కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం. అలా కష్టపడి ఈ స్థాయికి ఇంకా మన శారీరకంగా లేకపోయినా కూడా మన ముందు ప్రత్యక్షమైనట్టు ఇంతకుముందు అన్నాను. చాలామంది పుట్టుంటారు గొప్పవాళ్ళు, వీళ్ళ నాన్నగారులాగా, వాళ్ళ అమ్మలాగా, మా నాన్నగారులాగా, కానీ కాలగర్భంలో ఎటు పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. కాబట్టి కాలగర్భంలో కలిసిపోవడం సహజం. కానీ ఏంటంటే వాళ్ళు శాశ్వతంగా మన చెరగని ముద్ర వేసి రక్త మాంసాలతో ఉన్న ఇంకా మనుషుల్లాగా మన ముందు సజీవంగా కనిపిస్తున్నారా అన్నట్టు వాడు చేసిన సినిమాను